అందరికీ నమస్కారం అండి మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ కార్ కార్మికులు కానీ వాళ్ళ పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధ ఆవేదన చెందుతున్నాం ఇవాళ కూలీవాడికి కూలీ లేదు వడ్రం వాడికి పని లేదు రాడ్ బెల్టర్కి పని లేదు టాపీ వాడికి పని లేదు ముఠా పని చేసుకుని బతి జీవించే వాళ్ళు కూడా గతంలో పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించే ముఠా కార్మికుడు ఇవాళ రెండు వందలు కూడా సంపాదన లేని పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితిలో కార్మికులు జీవిస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది ఒక పక్కన ఉద్యోగస్తులు చూస్తే వాళ్ళు సమస్యలు కూడా ప్రభుత్వం ఎక్కడా పరిష్కరించట్ల టీచర్లు ఉదాహరణకి టీచర్లు చూసుకోండి ఎంత ఆవేదన చముతున్నారో ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న కేటీఆర్ గారు మన రోడ్ల గురించి కరెంటు కోత గురించి కృష్ణానది ఉన్నా కూడా గోదావరి ఉన్నప్పుడు కూడా పల్లెల్లో కానీ ఇతర పట్టణాల్లో కానీ ఈరోజు కూడా మంచు సమస్య ఉంది మంచినీళ్ళకి మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ మంచు సౌకర్యం లేకుండా పోయింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కేటీఆర్ గారు అన్నందుకు ఓ ఇరవై మంది కామెంట్స్ చేశారు నేను అనేది ఏంటంటే మన మన వంటి నిండా వాసన పెట్టుకొని కాదు నేను అత్తర రాసుకున్నాను నా వంటలో వాసన లేదు మంచి స్మెల్ వస్తుందనే విధంగా వాళ్ళ నిన్న మాట్లాడటం జరిగింది ఉదాహరణకి చూసుకోండి ఇక్కడి నుంచి మీరు గుడివాడ వెళ్తానికి రోడ్ వేసింది మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మచిలీపట్నం గతంలో రెండు గంటలు పడేది కనీసం వంటి వన్ అండ్ హాఫ్ అవర్ పడేది ఈ రోజు అరగంటలో వెళ్తున్నాం అది ఎవరు అయినా ఎవరి పుణ్యం వల్ల అయింది అది ఎవరు వేశారు రోడ్డు గుడివాడికి రోడ్డు చంద్రబాబు గారు ప్రభుత్వంలోనే వేశారు మన మచిలీపట్నానికి రోడ్డు చంద్రబాబు గారు వేశారు విజయవాడలో కృష్ణా కట్ట కట్ట మీద సాయంత్రం ఆడింటికి వెళ్లాలనే భయపడేవాళ్ళం అటువంటిది ఆరు రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేశారు విజయవాడ మూడు ఫ్లైఓవర్స్ వేశారు మీరు చేసిన ఒక రోడ్డు చూపించండి ఎంత అధ్వానంగా ఉన్నాయో రోడ్లు రోడ్లు బాగున్నాయని దబాయిస్తున్నారు మేము జరుగు ఉన్నది చెప్తే సరి తీసుకోవాలి కానీ మీరు దా ప్రతి దానికి ఉల్టాగా మాట్లాడతాయి ఏదో నడుస్త నడుపుతాం ఇట్లాగే మనం చేద్దాం అనే పద్ధతిలో వాళ్ళు ప్రభుత్వ పరంగా అటు మంత్రులు అక్కడ ఉన్న సలహాదారులు అందరూ కూడా అదే చెప్తున్నారు చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెండు సంవత్సరాలు చదువు లేకపోయినా అంజయ్ గారు బాగా పరిపాలించాడు ఏంటి బాధ ఒక పక్క ఎండాకాలం కరెంటు కోతలు నేననేది ఏంటంటే మీరు ఒక ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇవ్వని ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు మీరు అడిగింది కరెక్టే మీరు అంటున్నారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు సలహాదారులను కూర్చోబెట్టి మే మీటింగ్ పెట్టి చెప్తున్నారు ఈసారి నూట డెబ్బై ఎందుకు రాకూడదు తెలుసాయనికి ఈసారి సింగిల్ డిజిట్ వస్తుందని ఒక ఛాన్సే నువ్వే అన్నారు కదా ఒక ఛాన్స్ అని నిజంగా చెప్పారు నిజంగానే ఒక ఛాన్సే ఇది నెక్స్ట్ మీకు ప్రజలు అసలు దగ్గర కూడా రానివ్వరు ఉదాహరణకు చూసుకోండి నిన్న ఏలూరులో ఎమ్మెల్యేని చితకబాదారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఇఫ్తారు విందులో రాణికొండ అడ్డగిచ్చారు మన్నా షాదీ ఖానా చంద్రబాబు గారు హయాంలో పది పదిహేను కోట్లు పెట్టి కట్టే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఒక ముస్లిం సోదరుడు టోపీ పెట్టడానికి వెళ్తే రంజాన్ నెల కాదే కదని ప్రేమతో పెట్టబోతుంటే ఆ టోపీ కూడా పెట్టుకుంటానికి ఆయన బాధపడుతున్నాడు అంటే ముస్లిం జాతికి అవమానపరిచాడు ఆయన ఓట్ల కోసం ఇంటింటికి టోపీ పెట్టుకుని వెళ్ళిన ఈ మన పెట్టుకుంటానికి ఏమైంది ఆయనకి అంటే లెక్కలేదు ఈ పని అయిపోయింది కదా అందుకోసం టోపీ కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాలి షాదీఖానాలు వచ్చి మీడియా వాళ్ళని కూడా లోపల రానివ్వలా ఎందుకంటే మీడియా వాళ్ళు ప్రశ్నిస్తారు ఈ షాదీఖానా తెలుగుదేశం ప్రభుత్వంలో అయింది కదా మరి మీరు మీరు ప్రారంభోత్సవం చేస్తున్నారు అని అడుగుతారని భయపడి మీడియా వాళ్ళని కూడా లోపల రాని ఇలా ఏదో గజతంగా వస్తాడు భయంగా మొత్తం పోలీస్ యావత్ అక్కడ ఉండి షాపులన్నీ కట్టిచ్చేసి అక్కడ వచ్చిన సందర్భంలో ప్రజలు లేరు ఏమీ లేరు మూడు వందల రూపాయలు ఇచ్చి మా మహిళల్ని తీసుకొచ్చి నుంచోబెట్టి వాళ్ళకు కూడా ఎక్కడో దూరం పెట్టారు ఈ రకమైన పరిపాలన జరుగుతుంది చాలా బాధాకరంగా చాలా ఆవేదనగా చెప్పాల్సి వస్తుంది కనీసం రోడ్ల విషయమైనా పట్టుకుంది మేము వేసామంటున్నారు ఎక్కడ వేసారు ఒక రోడ్డు చూపించండి హైదరాబాద్లో కూడా కరెంట్ పోతుంది అన్నాడు ఆయన పేపర్ లీక్ అయిందా బాబు అని మూడు రోజుల నుంచి చెప్తుంటే పేపర్ ఈ లీక్ అవ్వలేదన్నాడు అన్నాడు మంత్రి బొత్స సత్యారాయణ గారు బొత్స సత్యనారాయణ గారికి విద్యాశాఖ అంటే ఇంట్రెస్ట్ లేదు ఆయన నిరాశ నిరోసంలో ఉన్నాడు కాబట్టి అది ఆదాయం లేని శాఖ అనుకుంటున్నాడు ఆయన ఆయనకి ఆదాయం ఉన్న శాఖ కావాలి పేపర్ లీక్ అయినా అవలేదని వాదిస్తున్నాడు ఆయన ఇటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎంతండి ఇవాళ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర ధరలు కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇటువంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది ఆయన నిజం చెప్పాడు ప్రజలు అర్థం చేసుకోవాలా నేను వస్తే బాధుడే బాధుడు నేను వస్తే విపరీతంగా రేట్లు పెరుగుతాయి ఒక్క ఛాన్స్లోనే నేను మొత్తం జేబులు నింపుకొని వెళ్ళిపోతా నాకు రెండో ఛాన్స్ కూడా అవసరం లేదని అక్కర్లేదని అనుకున్నాడు ఆయన ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి మనిషి మీద రెండు లక్షలు అప్పు పెట్టి ఇంకా ఒక నయా పైసా బ్యాంకులు కానీ కేంద్రం నుంచి కానీ వచ్చే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రం చేసుకున్నారు లేదండి వీళ్ళకి గతంలో తెలంగాణలో పంట పండేది కాదు నీళ్ళు సౌకర్యం లేవు కరెంటు ఉండేది కొరత ఉండేది అటువంటిది ఆ రాష్ట్రం బాగుపడింది ఈ రాష్ట్రం అయితే దివాలా తీసింది ప్రజలు అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారిని గురించి స్వయాన్న దేశ ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి అనేది నేర్చుకుంది చంద్రబాబు గారితో చూసి అన్నాడు ఆయన ఈ దేశంలో వాజ్పేయి తర్వాత ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఒక చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది తప్ప వేరే వాళ్ళకి లేదు చంద్రబాబు గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా ఆ గౌరవ మర్యాద ఉంటుంది చాలా బాధకరమైన విషయం చివరిలో చెప్పేది ఏంటంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రాత్రి పది ఇంటికి బయలుదేరి ఇంటి నుంచి వెళ్ళిన మహిళ కూడా సినిమా చూసుకొని శుభ్రంగా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది నా పరిపాలనలో ఎక్కడ హాని జరగదు ఆ రకంగా నేను పరిపాలన చేస్తా అన్నాడు ఆయన ఈరోజు చూస్తే రాత్రి అయితే సరే కానీ పొగులు కూడా మహిళ వెళ్తే బయటకు వెళ్తే ఇంటికి వస్తుందో లేదో అనే ఆవేదన చెందుతున్నారు కుటుంబాలు ఆళ్ళోళ్ళు అయితే సరే మగాళ్ళకు కూడా అదే పరిస్థితి వెళ్తే ఎవరైనా చంపేస్తారేమో కొట్లాట కొట్లాట్లు మర్డర్లు దొంగతనాలు ఏంటండి ఈ పరిపాలన పోలీసు వాళ్ళని అడిగా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఏం లాండ్ ఆర్డర్ వాళ్ళు చోట్ల జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా బాక్స్లో పెట్టి వాళ్ళ మంత్రులని వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడతాం తప్ప అరాచకాలు అరికట్టడం కానీ దొంగతనాలు అరికట్టడం కానీ ఈ అత్యాచారాలు అరికట్టడం కానీ మానభంగాలు అరికట్టడం కానీ ఎక్కడ లేదు రోజు ఒకటి జరుగుతుంది రోజు రేపు ఇల్లు ఇంటింటికి గడప గడపకి వెళ్తే ప్రజలు ఎదురు తిరుగుతారు తప్పనిసరిగా తిరగాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది ఈ మూడు సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు మంత్రులు ఏం చేశారు ముఖ్యమంత్రి ఏం చేశారు మీరు ఎంత కష్టపడ్డారు మూడు సంవత్సరాల్లో ప్రజ ప్రజలు ఎదురు తిరగాలి వాళ్ళకి అడ్డంగా నిలదీస్తే తప్ప ఈ రాష్ట్రం బాగపూడదు మేము ప్రజల్ని కూడా కాళ్ళ బట్టి చెప్తున్నా ఉద్యోగస్తులు కూడా మనవి చేస్తున్నా కార్మికులు కూడా మనవి చేస్తున్నా ఈరోజు చంద్రబాబు గారు ఉంటే ఈ రాష్ట్రం దిశ దశ అంతా మారిపోయేది ఇవాళ ఎట్టయిపోయిందంటే దారుణమైన పరిస్థితి తయారైంది మూడు సంవత్సరాలు ఇన్ని అండి హిమాచల్ ప్రదేశ్లో ఒక రెండు మూడు ఇటులో మేము ప్లేస్లో ఉన్నాం మేము ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఇస్తున్నారు ఇవాళ ఈ రకమైన దారుణమైన పరిస్థితి ఉందని గతంలో ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పదో అది చెప్పుకునేవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ చెడు చెప్పుకుంటున్నారు దివాళా తీసిన ప్రభుత్వం అని కాబట్టి ముస్లిం సోదరులకు కూడా మనం చేస్తున్నాం మీరు ఎంతో ఉత్సాహంగా కొంతమంది ఓట్లు వేశారు మరి రంజాన్ సందర్భంగా మీరు ఎంతో ప్రేమతో మన అనవాయితీ ముస్లింస్ టోపీ పెడితే ఆ టోపీని కూడా పెట్టుకోవటానికి ఆయన సిద్ధం లేదంటే మీలో కూడా రోసం ఉండాలి సిగ్గు ఉండాలి మరి ఏ మనిషి ఎటువంటి దాన్ని తెలుసుకునే పరిస్థితి ముస్లిం సోదరులకు కూడా ఉండాలి ఎందుకంటే ముస్లిం సోదరులంతా కష్టజీవులు మీకు వాళ్ళ ధర డబ్బు లేకపోయినా విపరీతంగా బ్యా బోర్డులు హోర్డింగ్లు కట్టారు మీరు వాళ్ళు అవమానం చేశారు టోపీ పెట్టుకోవడానికి మీరు ఇంత బాధపడితే ఇంకా ముస్లిం సోదరులను ఏం చేస్తారు మీరు ఏం చేశారు అసలు ఏదో పేరుగా మంత్రి ఇచ్చారు నాలుగు చైర్మన్లు ఇచ్చారు మూడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే లేని ఎందుకండి ఆ మంత్రి చైర్మన్ పోస్టులు దేనికి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అన్నీ కేటీఆర్ గారు చెప్పింది వాస్తవాలు ఇంకా ఆయన మూడు నాలుగే చెప్పాడు ఎందుకు ఎక్కువ చెప్తే బాధపడతారని వీళ్ళేమో వీళ్ళు ఈ కుటుంబ పెళ్ళి లేవో హైదరాబాద్లో ఎవరికి అనారోగ్యం అయితే హైదరాబాద్ హాస్పిటల్ సరైన కళ్యాణ మండపం లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సరైన ఆసుపత్రి లేని పరిస్థితి ఇతడు దానమైన పరిస్థితి ఉంది వీళ్ళు ఉండేదంతా హైదరాబాద్లో నెల వాళ్ళు కుటుంబాలు కానీ హైదరాబాద్లో చదువు పిల్లలు హైదరాబాద్లో ఆసుపత్రి ఏదైనా కావాలంటే హైదరాబాద్లో ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే హైదరాబాద్లో బిల్డింగ్ చేసుకోవాలన్నా హైదరాబాద్లో మొన్న బొత్స సహచార గారు అబ్బాయి పెళ్ళి హైదరాబాద్లో చేశారు ఏముందని ఈ రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం పడిపోయింది బిల్డర్స్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక ఉద్యోగం వచ్చింది లేదు అప్పుడు ఎన్నికల సందర్భంలో అయినా పాదయాత్రలో బాబు వస్తే జాబు వస్తుందంటే ఆయన ఎకిలిగా మాట్లాడారు మీరే ఉద్యోగాలు ఇచ్చారు నాన్న ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా ఆ సచివాలయం ఉద్యోగాలని వాళ్ళకి ఏదో మొఖాన్న ఎంతో ఐదో పదిో వేలు పారేసి మీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప అది ఉద్యోగాల కిందకి రావు కాబట్టి ఇటువంటి అబద్ధాలు మానేసి ఏదో అమ్మఒడి అంటారు ఇది అంటారు ఎంతమందికి ఇచ్చారు మీరు అమ్మఒడి ఈ మానవభంగాలు ఏంటి రోజు ఉదయం లేస్తే టీవీలో పేపర్లో ఎక్కడో చోట మానవభంగోదోడు మహిళలు అయితే చాలా ఆవేదన చెందుతున్నారు కుటుంబాలు బాధపడుతున్నారు మీరు ఏదో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తే ఆ తల్లి ఎంత బాధ పది లక్షలతో సంతోషిస్తుందా తండ్రి సంతోషిస్తాడా ఏం చేస్తున్నారు హోం మంత్రి ఏం చేస్తాడు ముఖ్యమంత్రి బయటికి రాడు ముఖ్యమంత్రి మాట్లాడు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకు కూడా మేము మనవి చేసేదంటే రాబోయే కాలంలో మీరు ఒక తెలుగుదేశం పార్టీ తన పని తను చే పార్టీ పని పార్టీ పార్టీ పని పార్టీ చేస్తుంది ప్రతిపక్షంగా మనం పోరాటం చేస్తాం ప్రజల్లోకి వెళ్తాం ఉద్యమాలు చేస్తున్నాం ప్రజలు కూడా అడగాలి ప్రజలు కూడా రోడ్డు మీద రావాలి ఏం చేస్తున్నారు వీళ్ళు నిన్న ఉన్న పరిస్థితి ఏంటి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదించుకున్నాడు ఒక్కొక్క మంత్రి ఎంత సంపాదించుకున్నాడు మీ నియోజకవర్గాల్లో ఒకసారి గమనించండి వాళ్ళు ఏమైనా ప్రజలకు పని చేశారా లేకపోతే అభివృద్ధి చేశారా కేవలం సంపద కోసం కాలం గడిపారు మూడు సంవత్సరాలు ఇప్పటికే రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకాల